గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫేజార్ రిప్రజెంటేషన్ లాజిక్ ఫర్ కాంబినేషన్ ఆఫ్ పాసివ్ ఎలిమెంట్స్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాము ఇండివిడ్యువల్గా అంటే ప్యూర్లీ రెసిస్టివ్ లోన్ని కనెక్ట్ చేసినప్పుడు ప్యూర్లీ ఇండక్టివ్ లోన్ని కనెక్ట్ చేసినప్పుడు ప్యూర్లీ కెపాసిటివ్ లోన్ని కనెక్ట్ చేసినప్పుడు అది కూడా సిరీస్లో ప్యార్లల్లో ఫేజార్ రిప్రజెంటేషన్ ఎట్లా వస్తుంది అనేది మనం చూసాం ఇండివిడ్యువల్ పాసివ్ ఎలిమెంట్స్కి ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ పాసివ్ ఎలిమెంట్స్కి అంటే టూ పాసివ్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే అంటే రెసిస్టర్ అండ్ ఇండక్టర్ కానీ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కానీ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కానీ ఇట్లా కాంబినేషన్ ఆఫ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ తీసుకుంటే అప్పుడు సిరీస్ అండ్ పార్లల్లో ఏ విధంగా ఫేజర్ రిప్రజెంటేషన్ వస్తుంది అనేది నెక్స్ట్ టాపిక్ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ని నేను టూ ఎలిమెంట్స్ని కాంబినేషన్గా తీసుకుంటున్నాను ఈ టూ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో సిరీస్లో రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఫేజర్ రిప్రజెంటేషన్ వస్తుంది సేమ్ అదే రెసిస్టర్ అండ్ ఇండక్టర్ని పార్లల్లో కనెక్ట్ చేసినప్పుడు ఫేజర్ రిప్రజెంటేషన్ ఎట్లా వస్తుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఓకేనా సిరీస్లో ఎప్పుడు కూడా కరెంట్ అనేది కాన్స్టెంటే ఉంటుంది వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ అనే ఉంటుంది ప్యార్లల్లో ఓకేనా సో ఇవి రెండు చేంజ్ అవ్వు సో ఇక్కడ చూడండి ఇంతకుముందు ఓన్లీ రెసిస్టెన్స్ ఒక్కటే తీసుకున్నా ఇప్పుడు రెసిస్టెన్స్ అండ్ ఇండక్టర్ రెండింటినీ కూడా సిరీస్లో కనెక్ట్ చేసి దాన్ని పవర్ సప్లైకి కనెక్ట్ చేసాం ఇక్కడ డ్రాప్ అయ్యే వోల్టేజ్ విఆర్ ఇక్కడ డ్రాప్ అయ్యేటువంటి వోల్టేజ్ విఎల్ సో ఎందుకు కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి డ్రాప్ అయ్యేటువంటి వోల్టేజ్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం సిరీస్లో ఓకేనా సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఫేజార్ రిప్రజెంటేషన్ అనమాట అంటే ఏంటి కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి ఓల్టేజ్ని మనం డిఫైన్ చేయాలి ఇక్కడ ఓల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ని డిఫైన్ చేస్తాం అంతే ఓకేనా సో ఇక్కడ కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ని రెఫరెన్స్గా తీసుకున్నాను ఓకేనా కరెంటుని రెఫరెన్స్గా తీసుకొని ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ రెసిస్టివ్ ఎలిమెంట్కి ఫేజార్ డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాం ఫస్ట్ రెసిస్ట్ ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది ఇండక్టర్ లేదు అనుకోండి ఆ కండిషన్లో మనకి ఫేజర్ రిప్రజెంటేషన్ ఎట్లా వచ్చింది ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం చూడండి ఇక్కడ ఎట్లా వచ్చిందో జస్ట్ ఓల్టేజ్ అండ్ కరెంట్ రెండు కూడా ఇన్ ఫేస్లోనే ఉన్నాయి అంటే ఏంది ఓన్లీ ఒకే ఒక లైన్ డ్రా చేసి ఓల్టేజ్ అండ్ కరెంట్ రెండు కూడా సేమ్ లైన్లో డ్రా చేయాలి అదే ఇక్కడ మనం డ్రా చేసాం బోత్ ఓల్టేజ్ అండ్ కరెంట్ రెండు కూడా సేమ్ ఫేస్లో డ్రా చేసాం రెసిస్టెన్స్కి ఓకేనా అది అయిపోయింది ఇప్పుడు ఇండక్టర్కి డ్రా చేయాలి ఇండక్టర్కి డ్రా చేసేటప్పుడు ఇండక్టర్ అనేది విచ్ స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది ల్యాగింగ్ అయిపోతుంది అంటే కరెంట్ అనేది ఇక్కడ డ్రాప్ అయిపోతుంది కరెంట్ అనేది తగ్గుతుంది వోల్టేజ్ అనేది పెరుగుతుంది ఓకేనా సో ఇంతకుముందు మనం ఇండక్టివ్ దాంట్లో మనం డ్రా చేసాం చూడండి కరెంట్ అనేది లాగింగ్ ఉంది వోల్టేజ్ అనేది లీడింగ్ ఉంది సేమ్ దాన్నే డ్రా చేస్తాము ఇక్కడ కూడా కరెంట్ అనేది ఇక్కడే ఉంది ఆల్రెడీ మనం రెఫరెన్స్కి తీసుకున్నాం మళ్ళీ ఇంకొక కరెంట్ వాల్యూ డ్రా చేయాల్సిన అవసరం లేదు దీనికి రెసిస్టర్కి బేస్ ఇదే కరెంటు ఓకేనా ఇండక్టర్కి బేస్ బేస్ ఇదే ఇదే బేస్ కరెంటు ఓకేనా ఇక్కడ కూడా చూడండి బేస్ ఏది ఉంది కరెంట్ ఉంది ఓకేనా ఓన్లీ ప్యూర్లీ ఇండక్టెన్స్లో బేస్ అనేది ఏది ఉంది కరెంటే ఉంది ఇక్కడ ప్యూర్లీ రెసిస్టెన్స్ కండిషన్లో చూడండి అక్కడ కూడా కరెంటే బేస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి డ్రా చేయాల్సిన అవసరం లేదు కరెంట్ని బేస్గా తీసుకుంటున్నాం సో ఇక్కడ ఇండక్టివ్ కేసులో వోల్టేజ్ లీడింగ్ కాబట్టి విఎల్ అనేది టాప్లో వచ్చింది అంటే దీంతో పోలిస్తే పైన వచ్చింది లీడింగ్ అంటే పైన ఎక్కువ వాల్యూ అనమాట వాల్యూ సో ఇక్కడ వచ్చింది ఇప్పుడు సోర్స్ వోల్టేజ్ ఏంది ఇక్కడ డ్రాప్ అయినటువంటి వోల్టేజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ అంతే కదా సో సోర్స్ వోల్టేజ్ విఎస్ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ వోల్టేజ్ విఆర్ అండ్ విఎల్ ఇదే టోటల్ వోల్టేజ్ ఇది సిరీస్కి అదే పార్లర్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది సేమ్ ఇంత ఇంత ఏదైతే మనం పార్లర్లో డ్రా చేసామో కిందికి సేమ్ అట్లానే వస్తుంది ఇక్కడ 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 రెఫరెన్స్ గది ఏం తీసుకున్నా వోల్టేజ్ని తీసుకున్నాం ఇక్కడ రెఫరెన్స్గా దేని ఏం తీసుకు వోల్టేజ్ని తీసుకున్నాం సేమ్ పార్లర్లో కూడా నేను ఏం చేస్తున్నాను ఓల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాను ఓల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకొని కరెంట్ని డిఫైన్ చేస్తున్నాం అంటే ఫేజార్ డయాగ్రామ్లో లో కరెంట్ వాల్యూస్ వస్తాయనమాట సో సేమ్ ఫేస్లో చూడండి వోల్టేజ్ అండ్ రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు కరెంట్ అనేటువంటిది సేమ్ లైన్లో వచ్చింది చూడండి వోల్టేజ్ రెసిస్టు రెసిస్టెన్స్ పార్లర్లో తీసుకున్నప్పుడు వోల్టేజ్ అండ్ రెఫరెన్స్గా తీసుకుంటే ఏ కరెంట్ అనేది సేమ్ ఫేస్ సేమ్ లైన్లో వచ్చింది ఇక్కడ కూడా అదే డ్రా చేసాను సేమ్ లైన్లో డ్రా చేసాను ఓకేనా సో ఇప్పుడు ఏమైతుంది ఇండక్టివ్ కేసులో ఏమైతుంది లాగింగ్ ఉండాలి అంటే కరెంట్ అనేటువంటిది లాగింగ్ ఉండాలి ఓల్టేజ్ అనేది లీడింగ్ ఉండాలి అంటే ఓల్టేజ్ని పై పైన ఉండాలి కరెంట్ అనేది కింద ఉండాలి అందుకోసం ఏం చేశాను కిందికి డ్రా చేశాను ఓకేనా సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐఆర్లు అంటే ఇక్కడ వచ్చేటువంటి టోటల్ కరెంట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్లో కొంత ఫ్లో అవుతుంది ఇండక్టెన్స్లో కొంత ఫ్లో అవుతుంది ఈ రెండు కరెంట్స్ ఈ టోటల్ కరెంట్కి ఈక్వల్ అనమాట ఓకేనా ఇప్పుడు రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్ని పార్లర్ కాంబినేషన్గా తీసుకున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది సేమ్ సిరీస్ అండ్ పార్లర్లో సిరీస్ అండ్ పార్లర్లో ఒక రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ని డ్రా చేశాను సిరీస్లో సేమ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ని పార్లర్లో డ్రా చేశాను ఇక్కడేమో కరెంట్ కాన్స్టెంట్ ఇక్కడేమో వోల్టేజ్ కాన్సిస్టెంట్ సేమ్ అదేం చేంజ్ అవ్వదు చూడండి ఇప్పుడు ఫేజా డయాగ్రామ్ చూడండి ఈ సిరీస్లో వచ్చి కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి కరెంటుని రెఫరెన్స్గా తీసుకొని వోల్టేజ్ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి వోల్టేజ్ని వాల్యూని ఇక్కడ మెన్షన్ తీసుకోవాలి ఇంతకుముందు ఇండక్టర్లు ఏదైతే మనకు టార్లలో వచ్చిందో అదే దగ్గర ఇక్కడ సిరీస్కి వస్తుంది అనమాట కెపాసిటర్లో ఓకేనా చూడండి సో అప్పుడేమైంది విఆర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సేమ్ ఫేస్లో వస్తుంది నార్మల్గా రెసిస్టివ్ కండిషన్లు ఏమవుతుంది సేమ్ ఫేస్లో ఉంటాయి అన్నమాట మనం కరెంట్ అండ్ రెఫరెన్స్గా తీసుకుంటే రెసిస్టివ్ కండిషన్లో సేమ్ కరెంట్ అండ్ వోల్టేజ్ రెండు కూడా సేమ్ ఫేస్లో ఉంటాయి అదే సేమ్ ఫేస్లో డ్రా చేసాను ఇక్కడ నేను ఓకేనా అయితే ఇది కెపాసిటర్ కాబట్టి వోల్టేజ్ అనేటువంటిది ల్యాగింగ్ ఉంటుంది కరెంట్ అనేది లీడింగ్ ఉంటుంది కరెంట్ లీడింగ్ కాబట్టి కరెంట్ని పైన డ్రా చేశాను వోల్టేజ్ని కింద డ్రా చేసాను ఓకేనా అప్పుడు సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు సేమ్ విఆర్ ప్లస్ విసి అవుతుంది ఇంతకుముందు విఎల్ అయ్యింది ఇప్పుడేమో వీసీ వచ్చింది ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ ఏంటి మనకి రెసిస్టెన్స్ అండ్ కెపాసిటీన్స్ కాబట్టి ప్రీవియస్ కండిషన్లో రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ కాబట్టి విఎల్ వచ్చింది ఇప్పుడేమో రెసిస్టెన్స్ అండ్ కెపాసిటీన్స్ కాబట్టి వీసీ వచ్చింది ఓకేనా సో పార్లల్లో చూసినట్లయితే వోల్టేజ్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటాం కాబట్టి కరెంట్ని డిఫైన్ చేసుకుంటాం కరెంట్ని డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఓ రెసిస్టర్ ఏదైతే మనం తీసుకున్నామో పార్లల్లో ఆ రెసిస్టర్కి సేమ్ ఫేస్ వస్తుంది అనమాట అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు కూడా రెసిస్టెన్స్కి సేమ్ ఫేస్లో వస్తుంది మనం డిఫైన్ చేసుకోవాల్సింది ఓన్లీ కెపాసిటర్కి ఆ కెపాసిటర్కి ఏమవుతుంది అంటే కెపా కెపాసిటర్ కండిషన్లో విచ్ స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాస్టాటిక్ ఫీల్డ్ కాబట్టి వోల్టేజ్ అనేటువంటి తగ్గిపోతుంది కరెంట్ అనేది పెరుగుతుంది అనమాట సో కాబట్టి కరెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి కరెంట్ అనేది లీడింగ్ పొజిషన్లో డ్రా చేసాము వోల్టేజ్ అనేది లావింగ్ పొజిషన్లో డ్రా చేసాము ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐసీ ఓకే టోటల్ కరెంటు ఓకేనా సో అంతే సో ఏం లేదు ఇక్కడేమో వోల్టేజ్ని డిఫైన్ చేస్తాం కాబట్టి మనకి ఫెజా డయాగ్రామ్లో వోల్టేజెస్ వస్తాయి సిరీస్లో సిరీస్ అంటే వోల్టేజెస్ వస్తాయి పార్లర్లు అంటే కరెంట్ వస్తుంది ఓకేనా అది ఇండక్టర్ కావచ్చు కెపాసిటర్ కావచ్చు అండ్ రెసిస్టెన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు రెసిస్టెన్స్ కావచ్చు ఇండక్టెన్స్ కావచ్చు కెపాసిటెన్స్ కావచ్చు మూడిటిలో ఏదొచ్చినాయి కానీ సిరీస్లో ఏమో వోల్టేజ్ డిఫైన్ చేసుకుంటాము పార్లలో ఏమో కరెంట్ని డిఫైన్ చేసుకుంటాము ఓకేనా ఫేజర్ రిప్రజెంటేషన్లో కూడా మనకి సిరీస్లో ఏమో వోల్టేజెస్ వ్యాల్యూస్ వస్తాయి పార్లల్లో ఏమో కరెంట్ వాల్యూస్ వస్తాయి ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ తీసుకున్నాం అనుకోండి సేమ్ సిరీస్లో వచ్చి కరెంట్ కాన్స్టెంట్ పార్లర్లో వచ్చి వోల్టేజ్ కాన్స్టెంట్ ఇప్పుడు మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం అనుకో రెసిస్టెన్స్ ఏంది రెసిస్టివ్ కండిషన్లో బోత్ కరెంట్ ఈ సిరీస్లో మనం కరెంట్ని రెఫరెన్స్గా తీసుకుంటాం కాబట్టి కరెంట్ అండ్ రెఫరెన్స్గా తీసుకున్నాను సో ఇప్పుడు ఓన్లీ రెసిస్టెన్స్ కి డ్రా చేశాను అనుకో రెసిస్టెన్స్ కండిషన్లో ఏంది బోత్ కరెంట్ అండ్ వోల్టేజెస్ రెండు కూడా సేమ్ ఫేస్లో ఉంటాయి మనకు ఆల్రెడీ తెలుసు అది రెసిస్టివ్ కండిషన్లో బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్ కూడా రెండు సేమ్ ఫేస్లోనే ఉంటాయి సో ఆ సేమ్ ఫేస్ని డ్రా చేశాను ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఇండక్టన్స్ కండిషన్లో ఏమైతే ఈ ఎలిమెంట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇండక్టివ్ ఎలిమెంట్ తీసుకుందాం ఇండక్టివ్ ఎలిమెంట్లో ఏంది అది విచ్ స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి కరెంట్ అనేది డ్రాప్ అయిపోయి వోల్టేజ్ అనేటువంటిది హెవీ అవుతుంది అంటే వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెంట్ కంటే పైన ఇండక్టివ్ వోల్టేజ్ని డ్రా చేస్తాం కెపాసిటర్ కండిషన్లు ఏమవుతుంది విచ్ స్టోర్స్ ది ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ కాబట్టి అక్కడ వోల్టేజ్ అనేటువంటిది తగ్గిపోతుంది కరెంటుతో పోలిస్తే ఇప్పుడు కరెంట్ అనేటువంటిది లీడింగ్ పైన ఉండాలి వోల్టేజ్ అనేటువంటిది కింద ఉండాలి సో ఇది ల్యాగింగ్లో ఉంది కాబట్టి ఇండక్టివ్ వోల్టేజ్తో పోలిస్తే ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం అంటే ఈ సైడ్ అయినా డ్రా చేయొచ్చు ఈ సైడ్ అయినా డ్రా చేయొచ్చు ఏ సైడ్ డ్రా చేసినా దీనికి ఏమో ఇదేమో లీడింగ్ పొజిషన్ ఇదేమో ల్యాగింగ్ పొజిషన్ కాబట్టి ఈ ఇండక్టెన్స్ లీడింగ్ పొజిషన్ కాబట్టి ప్లస్ తీసుకున్నాను కెపాసిటెన్స్ అనేది ల్యాగింగ్ కాబట్టి మైనస్ వాల్యూ తీసుకున్నాం దీని యొక్క ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే టూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సెస్ఈ అవుతుంది ఇప్పుడు ప్యారలలో మనం ఏం చేయాలి ప్యారల్లో వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి ఓల్టేజ్ అండ్ రెఫరెన్స్గా తీసుకుంటాము కరెంట్ వాల్యూను డిఫైన్ చేస్తాము అంటే ఫేజా డయాగ్రామ్లో కరెంట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్కి డ్రా చేసేటప్పుడు ఏమవుతుంది రెసిస్టెన్స్ వోల్టేజ్ రెండు కూడా ఇన్ ఫేస్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ లైన్ ఏదైతే ఉందో దాంట్లో వోల్టేజ్ అండ్ కరెంటు రెఫరెన్స్గా డ్రా చేస్తాం ఇప్పుడు ఈ కండిషన్లో ఉంది ఇప్పుడు ఇండక్టర్కి డ్రా చేయాలి రెసిస్టెన్స్కి అయిపోయింది ఇండక్టర్కి డ్రా చేయాలి ఇండక్టర్కి డ్రా చేసేటప్పుడు ఏమవుతుంది అంటే వోల్టేజ్ అనేది లీడింగ్ అవుతుంది కరెంట్ అనేది ల్యాగింగ్ అవుతుంది ఎప్పుడు కూడా ఇండక్టివ్ కండిషన్లో వోల్టేజ్ లీడింగ్ కరెంటు ల్యాగింగ్ కెపాసిటీ కండిషన్లో ఎప్పుడు కూడా వోల్టేజ్ అనేటువంటిది ల్యాగింగ్ కరెంట్ అనేటువంటిది లీడింగ్ ఓకేనా అది ఏ కాంబినేషన్ అనేది తీసుకోండి ఓకేనా ఇండివిడ్యువల్ ప్యాసివ్ హెల్మెంట్స్ తీసుకున్న కాంబినేషన్ తీసుకున్న ఇది మాత్రం ఈ స్టేట్మెంట్ మాత్రం చేంజ్ అవ్వదు ఓకేనా ఇప్పుడు ఈ కండిషన్లో ఏమైతుంది ఇండక్టర్కి వోల్టేజ్ అనేది లీడింగ్ కరెంట్ అనేది ల్యాగింగ్ కాబట్టి వోల్టేజ్ని పైన డ్రా చేసుకుని కరెంటుని కింద డ్రా చేసుకున్నాను ఇండక్టర్కి అదే కెపాసిటర్లు ఏమైంది వోల్టేజ్ ల్యాగింగ్ కరెంట్ లీడింగ్ కాబట్టి వోల్టేజ్ కింద ఉంది కరెంటుని పైన డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఏమైంది కరెంట్ అనేటువంటి ఇండక్టర్ కండిషన్లో కరెంట్ అనేది ల్యాగింగ్లో ఉంది కెపాసిటీ కండిషన్లో కరెంట్ అనేది లీడింగ్లో ఉంది కాబట్టి కరెంట్ ముందు డ్రా చేసి ల్యాగింగ్ ఏదైతే ఉందో దానికి మైనస్ పెట్టాను అంటే కెపాసిటర్కి ప్లస్ పెట్టి ఇండక్టర్కి మైనస్ పెట్టాను ఎందుకంటే అది ల్యాగింగ్ కాబట్టి ఈ పార్లర్ కండిషన్లో అంతే ఇక్కడ ఇంపార్డెన్స్ వచ్చి జట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వన్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ఎల్ మైనస్ వన్ బై ఎక్స్ఎస్సీ హోల్ స్క్వేర్